हाई फ्रेंड्स नमस्ते अंडी अमृता फुड्स की स्वागत अमृता फुड्स लो ई रोज मनम ब्रेड गुलाब जामुन चेसुकुन्नाम अंडी ई ब्रेड गुलाब जामुन इंट्लोने इंस्टेंट गा चेसुकोवच्चु चाला सॉफ्ट गा जूसी गा टेस्टी गा उंटुंदी सिंपल गा तक्कुव इंग्रेडिएंट्स तो चेसुकोवच्चु इप्पुडु प्रोसेस लोकी वेल्लिपोदामा मुंदुगा नेनु 6 ब्रेड पीसेस तीसुकुन्नानु अंडी వీటికి ఉన్న ఎడ్జెస్ మొత్తం పూర్తిగా కట్ చేసేయాలి అని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం ఇలా తుంచి వేసేస్తాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే బాగా నలిపేయండి చూశారు కదండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్ లో కూడా వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మిల్క్ పౌడర్ అండి ఇది నేను ఆప్షనల్ గా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మాత్రం వేయకండి వేసినా బాగుంటుంది వేయకపోయినా బాగుంటుంది తర్వాత ఇదంతా ముందు బాగా కలిపేయండి ఉంటలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి పాలు కొంచెం కొంచెంగా వేస్తూ ఇది ముద్దలాగా చేసుకోవాలి మీరు కలుపుకునే విధానంలో పాలు ఎక్కువైనా ఉంటలు రాదు అలాగే పాలు తక్కువైనా బాల్స్ అనేది క్రాక్స్ వస్తాయండి చూసారు కదండి ఈ విధంగా మనం ముద్దలాగా చేసుకోవాలి పాలన్నవి కూడా చూడండి ఇంకా చాలా మిగిలిపోయాయి దాని బట్టి మీరు కాస్త పాలన్నవి చూసి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మనం ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా క్రాక్స్ అనేది ఏమీ లేకుండా వచ్చింది కదండి ఈ విధంగా చేసి అన్ని మీరు పక్కన పెట్టుకోండి అంత ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై కి ఆయిల్ ని రెడీ చేసుకున్నామండి స్టవ్ పైన pan పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ బాల్స్ అన్ని ఇందులోకి వేసేయండి లో ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ప్లేట్ లో తీసి మనం పక్కన పెట్టుకుందామండి पक्न पेट्टुकुन तर्वात
స్టవ్ పైన ఒక మందం గిన్నె పెట్టి ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇదే కప్పుతోనే మనము 1.5 కప్పు వాటర్ ని వేద్దాం. చూసారు కదా 1.5 కప్ వాటర్ ని వేసి కాస్త ఇది దీని కరగనిద్దామండి. షుగర్ కరిగే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. షుగర్ అనేది అంతా కరిగిపోయింది కదండి, జస్ట్ ఇప్పుడు పాకం అన్నది లైట్ గా ఉంటే చాలు, మరి ముదురు పాకం లా కూడా అవ్వకూడదండి. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ బాల్స్ అన్ని ఇందులోకి వేసేద్దాం. లో ఫ్లేమ్ లోనే ఉంచి మనం దీన్ని ఇప్పుడు కనీసం ఒక 2 నిమిషాలు ఉంచితే చాలండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలాగే ఇంకొంచెం సేపు వదిలేద్దామండి. అప్పుడే ఈ షుగర్ లోని పాకం అంతా ఈ బ్రెడ్ బాల్స్ కి పట్టి కాస్త మెత్తగా సాఫ్ట్ గా అవుతుందన్నమాట. ఇంతేనండి బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చూసారు కదండి సాఫ్ట్ గా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింప్లీ క్విక్ రెసిపీస్ కోసం అమృత ఫుడ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.